ఓవైపున భారతదేశానికి సంబంధించి ఇద్దరితో ప్రస్తుతం సమస్య ఉంది రెండున్నర యుద్ధంలో అర యుద్ధం ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది మొన్నటిదాకా సిఏ ఉద్యమాలు ఇప్పుడు రైతు ఉద్యమాలు నిత్యం ఒక అన్రెస్ట్ క్రియేట్ అవ్వాలి సైన్యం పోలీసు అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి మధ్యలో అసాంఘిక శక్తులు చొరబడాలి ఏదో అల్లకల్లోలం చేయాలి తద్వారా భారతదేశంలో పెట్టుబడులకు పనికిరాదు ఎప్పుడు ఏదో ఒక అలజడి జరుగుతుంది అన్నటువంటి పేరుతో భయపడుతూ ఉండాలి ఇది ఒక అరయుద్ధం అంతర్గత శక్తులు చేసే యుద్ధం మిగతా రెండు యుద్ధాలు పక్కన పాకిస్తాన్ చైనా లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో ఇప్పటిదాకా పది రోజులకి సరిపడా వాళ్ళతో యుద్ధం చేయడానికి తగినటువంటి ఆయుధ సామాగ్రి ఉంది ఇప్పుడు పదిహేను రోజులకి సరిపడినటువంటి విధంగా ఏర్పాట్లను చేసుకున్నారు టోటల్గా చూస్తే దీనికి అదనంగా యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమైతే దాన్ని కేటాయించడం వల్ల ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధమే వస్తే గనక పదిహేను రోజులకి సరిపడినటువంటి యుద్ధం చేయడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది ఇక్కడ పాకిస్తాన్ అయితే మూడు నుంచి ఐదు రోజుల యుద్ధం చాలు సరిగ్గా కనుక మనం ప్రజలకు ఏదో అవుతుందని భయపడకుండా గనక బాంబింగ్ చేసామంటే రోజు చాలు పాకిస్తాన్ మొత్తం లొంగిపోవడానికి ఒకప్పుడు తొంభై వేల మంది సైనికులు చేతులెత్తి లొంగిపోయినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ శక్తి సామర్థ్యాల కెపాసిటీ అది అదే సందర్భంలో భూమిని స్వాధీనం చేసుకుని మరి తిరిగి ఇచ్చినటువంటి బ్యాడ్ లక్ మనది ఇప్పుడు వచ్చేటప్పటికి మనం పదిహేను రోజులు సంపూర్ణ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆయుధ సంపత్తితో కానీ ఇతరత్ర టెక్నాలజికల్ ఇష్యూస్లో కానీ దానికి అవసరమైనటువంటి బడ్జెట్ అయితే రిలీజ్ చేసింది అది తాజా పరిణామాల నేపథ్యంలో ఇది కీలకమైనటువంటి నిర్ణయం